గృహాన్నైనా సమాజానైనా సరిగా తీర్చిదిద్దే ఏకైక వ్యక్తి స్త్రీమూర్తి కాబట్టి అలాంటి స్త్రీలే నేటి సమాజానికి ఒక శ్రేయ మార్గాన్ని చూపిస్తారు కానీ కాలక్రమంలో ఒక ఆడపిల్ల వద్దని భ్రూణ హత్యలకు పాల్పడడం మహా ఘోరమైనటువంటి విషయం ఈనాడు స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారు అంతరిక్ష యానానికి కూడా వెనుకంజ వేయటం లేదు సాంకేతిక రంగాల్లో ముందున్నారు సృజనాత్మక రంగాల్లో ముందున్నారు కళల్లో ముందున్నారు రాజకీయాల్లో ముందున్నారు కాబట్టి అలాంటి స్త్రీమూర్తి మనకు గౌరవించి మనం ఆ స్త్రీమూర్తులను గౌరవిస్తూ సమాజంలో వారి ప్రాధాన్యం వారికి ఉండేలాగా చూడాలి వారిని గౌరవించే మనస్తత్వం అలవర్చుకోవాలి